అందరికి శనార్తులు. ఇవాళ కూడా మంచి మంచి వార్తలు తెచ్చినాం. మొదలైతే హెడ్ లైన్ చూడండి, అటు ఇంకా అస్సలు వార్తలకు పోదాం. కరీంనగర్ బ్యాంకుల 12 కోట్లు మాయం, కమిషన్ల కోసం మేనేజర్ గారి ఘనకార్యం. గెలుపు కూలి అడుగుతున్న చంద్రన్న, పంతనం నచ్చితే ఇస్తడే పెద్దన్న. దొంగన్న ఎత్కబోయిండు పాల ప్యాకెట్లు, సీక్రెట్ కెమెరాను చూసినందుకు సప్పట్లు. యాదాద్రి నర్సన్న కళ్యాణం, సూచనోళ్లకు సూచనంత భాగ్యం. సతాయిస్తున్న సత్తన్న, అయ్యో నిన్ను సతాయిస్తే నాకేమొస్తాదిరా, అగరొత్తులు ఆసన వస్తాదా? ఏమన్నా పచ్చి ఫుల్స్ పచ్చిగా ఉందని ఎండలో ఆరబెట్టిన చిట్టి తల్లి, దమాకు కొంచెం పెంచుకోరా మెంటలు. కొందరికి ఉత్తనే చేతులు గులగుల పెడుతుంటాయి. తోవ పొంట పోత పోత చెట్టుకున్న మామిడికాయలు తెంపుకపోతారు. అమలక్కలు పూలు కనబడితే తెంపి శిగల పెట్టుకుంటారు. పోరలకు పెన్నులు పెన్సిల్ కనబడితే మాయమే. కొందరికి పక్కింటోళ్ళ పెరట్లకు కోళ్ళని దోలుడు ఇష్టం. మన ఫోన్ల బ్యాలెన్స్ ఉన్నా పక్కోళ్ళ తీసుకొని మాట్లాడితే అదో తుర్తి. ఇట్లా ఒక్కొక్కళ్ళకు ఒక్కొక్క తీర్లుంటాయి. దొంగలు కూడా అంతే, ఒక్కో దొంగనకు ఒక్కో వస్తువు అంటే ఇష్టం. గీ అన్న లెక్క. ఆకిట్లో పెట్టిన ఫెటిలాల ఫాలఫాకిట్లున్నాయి. అటు ఇటు చూసుకుంటా ఒక ఆయన వచ్చి దబ్బ దబ్బ సంచిలు వేసుకుంటుండు. ఏ ఇంటింటికి తిరిగి వేసేచ్చో మనిషి ఏమో అనుకున్నారు కదా, కాదు ఫాలఫాకిట్ల దొంగ. ఒక ఫెట్టె మొత్తం లూటి చేసిండు, పోత పోత మీరి ఫెట్టెలకెళ్ళి కూడా గుంజిండు ఫ్యాకిట్లు. నిమిషాల మీద సంచి నింపుకొని జారుకుండ్రు అనుకో దారుండ్రి. వచ్చినోడు వచ్చిన ఫన్ చేసుకొని పోవాలి కదా. సీక్రెట్ కెమెరాకు ముఖం చూపించిండు ముద్దుగా. పట్నంలా శ్రీనగర్ కాలనీలా దినాం ఫాలఫాకిట్లు మాయం అవుతుంటే సీక్రెట్ కెమెరాలు పెట్టిపించిండ్రంట షాఫోళ్ళు. ఇగేమున్నది, ఫాలాలకెళ్ళి మీగడ తీసినంత అల్కగా దొరికిండ్రు ఇద్దరు దొంగలు. అరెస్టు చేసి అత్తగారింటికి తోలిండ్రు పోలీసులు. కొన్ని జాబులు చేసేటోళ్లకు పార్ట్ టైంలో పైకం సంపాదించుకునే సౌలతి ఉంటుంది. ఇప్పుడు ఈ స్కూల్లో టీచర్ అనుకో, ఇంటికాడ మంచిగా ట్యూషన్లు చెప్పుకోవచ్చు. సర్కార్ డాక్టర్ అనుకో, మంచిగా ఏదో దవకాన పెట్టుకోవచ్చు. ఆర్టీసీ బస్ డ్రైవర్ అనుకో, ఓ కారు పెట్టుకుంటే అప్పుడప్పుడు కిరాయిలకు పోవచ్చు. హీరోయిన్లు ఉన్నారనుకో, షాపింగ్ మాల్లో ఓపెనింగ్ చూసుకోవచ్చు. అంటే చేసే కొలువులనే కాకుండా బయట కూడా ఇంత సంపాదించుకోవచ్చు అన్నట్టు. గీ ఆలోచన వచ్చే ఓ బ్యాంక్ మేనేజర్ సారు ఎంత మంచి దందా చేసిండో చూడండి. ఇది కరీంనగర్ లా యూబీఐ బ్యాంకు. చుట్టుముట్టున్న బ్రాంచీలకు హెడ్ ఆఫీస్ లెక్క. పైసలు ఈడికెళ్ళి వస్తాయి, ఈడికెళ్ళి పోతాయి అన్ని బ్రాంచీలకు. దినాం కోట్ల రూపాయలను చూసే వరకు బ్యాంకు మేనేజర్ గారికి కన్ను మండినట్టున్నాయి. ఇకేముంది, కమిషన్లకు కక్కుర్తి పడి 12 కోట్లు మాయం చేసిండు. బొంబాయి మోతెవర్లకు మిత్తిలకిచ్చిండు బ్యాంకులుండే పైకాన్ని. 15 రోజుల్లో వాపసిస్తాం, 25 లక్షల మిత్తిస్తామంటే ఒకనికి 5 కోట్లు, ఇంకొకరికి 7 కోట్ల రూపాయలు పంపిండు. అది కూడా ఎట్లా, బ్యాంకులకు పైసలు తీసుకుపోయే బండ్లుంటాయి కదా, అగో గన్ల పంపిండట ముద్దుగా. అంటే కస్టమర్లు వాడుకోవాల్సిన పైకంతో కమిషన్ల దందా చేసిండన్నట్టు. కానీ తీసుకున్న వాళ్ళు ఇస్తామన్న టైంకు వాపస్ ఇయ్యలే. ఇంతల్నే పెద్ద ఆఫీసర్లు వచ్చి బ్యాంకుల లెక్కలు చూసే వరకు మేనేజర్ గారి బాగోతం బయటపడ్డది. కొల్విచ్చిన బ్యాంకు కేసు సున్నం పెట్టిండని స్టేషన్ల కేసు పెడితే ఇంత పెద్ద కేసు మాతోటి కాదని సిబిఐ కొప్ప చెప్పే పనులున్నారు పోలీసులు. కానీ ఇప్పటిదాకా ఇట్లా ఎందరికి మిత్తులకిచ్చిండో, ఎంత కమిషన్లు గుంజిండో. పొద్దాకా ఎండల మరలాడితే పొద్ముఖంగా కూలీ ఇస్తారు. పనిని బట్టి కూలీ 300 కావచ్చు, 400 కావచ్చు, 500 కావచ్చు. ఏ రోజు కూలీ ఆ రోజు తీసుకుంటే హరకత్ బరకత్ ఉండదని కొందరు ఆరానికోపారో నెలకోపారో తీసుకుంటారు. అట్లయితే చాలా పైకం ఒక్క పారే వస్తుంది కాబట్టి దేనికన్నా అక్కడికి వస్తుందని మనోళ్ళ ఆశ. అయితే ఒకసారు రోజు కూలీ తీసుకోలే, ఆరానికి తీసుకోలే, నెలకు తీసుకోలే, ఏడాది కన్నా తీసుకోలే, 5 ఏళ్ల కూలీ ఒక్క పారే అడుగుతురు. మరి ఆ సార్ ఏం పని చేసిండు, ఆ పనికి ఎంత కూలీ ఇవ్వచ్చు, అసలు ఎవరు ఇయ్యాలి, ఎలా ఇయ్యాలి అనేది మొత్తం మర్చుకుందాం పండ్రి. 5 ఏళ్లు మీకోసం కష్టపడ్డాం, నా కష్టానికి కూలి అడుగుతున్న ప్రజల్ని. ఏ దాంతేముంది సారు, ఎంత కూలీ కావాలనో అడుగు. 25 పార్లమెంట్, 150 ప్లస్ అగనట. చంద్రన్న కష్టానికి ఓట్ల రూపంలో సీట్ల రూపంలో కూలీ కట్టియాలనట.
25కు 25 ఎంపీ సీట్లు, 175లో 150 కంటే ఎక్కువ ఎమ్మెల్యే సీట్లు గెలిపిస్తేనే 5 ఏళ్ల కష్టానికి కూలి పడ్డట్టు అనిపిస్తుందట టీడీపీ అధ్యక్షుల వారికి. చూడాలి మరి చంద్రన్న కష్టానికి ఎంత కూలి ఇస్తారో ఆంధ్ర ఓటర్ దేవుళ్ళు. ఇక రాత్రి రాజమండ్రిలో గర్జించిన పవన్ అన్న పొద్దుగాల లక్నోలో తేలిండు. ఏనుగు గుర్తు మాయావతి మేడంతోటి పొత్తు ముచ్చట మాట్లాడిండట. అన్న ఆంధ్రకు ముఖ్యమంత్రి, అక్క దేశానికి ప్రధానమంత్రి అయితేనే అందరికి మంచి జరుగుతుంది అనుకొచ్చిండు. ఈ సోషల్ మీడియాకు ఒక పక్క మంచి పోస్టులు, ఇంకో పక్క ఒకారం వచ్చే పోస్టులు. ఈ దరిద్రం పోస్టులను ఆపేవారే లేరా? ఆపకపోతే యాడ్ల ముఖేష్ కథే అవుతుందేమో. బహుశా ఇక నేను భవిష్యత్తులో ఈ స్మార్ట్ ఫోన్లు వాడను కావచ్చు. అడ్డమైన పోస్టులకు పాడాలి చర్మగీతం. వీళ్ళ పోస్టులకు పోస్ట్ మార్టం చెయ్యా, వీళ్ళ రాతలకు గత్తర్ రాను. ఏం చక్కదనం చేసిండ్రో చూడుండ్రి, హీరో సునీల్ సార్ కార్ కు టక్కరై కాలం చేసిండట. ఎంత పనైంది అని సినిమోళ్ళంతా ఏడుస్తురట. ఏవో పాత ఫోటోలు తీసుకొచ్చి దిమాక్ లేనోడు రాస్తే దాన్ని సోషల్ మీడియాలో చెక్కలు కొట్టిస్తురు పనిపాట లేనోళ్ళంతా. ఆయనతి ముచ్చట సునీల్ అన్నకు తెలిసింది, నేను బతికే ఉన్నా, నాకేం గాలే, ఈ సొంటి పోస్టులను నమ్మకుర్రి అని అందరికి చెప్పుకోవాల్సి వచ్చింది. పాపం ఏడకెన్ మోపైన్రో ఏమో, వచ్చి రాని రాతలు రాసి బతుకున్న మనుషులను బాధ పెట్టవట్టిరి. నమస్కారం. ముందుగా ముఖ్యాంశాలు. సెల్ ఫోన్స్ హఠాత్తుగా మాయం, భయంతో ప్రజలు. ఇదేమైనా గుర్తు తెలియని వ్యక్తుల పనా, లేకుంటే కావాలనే చేశారా? రంగంలోకి దిగిన పోలీసులు, తలలు పట్టుకున్నారు ఓనర్లు. ఏంది రోబోటు సినిమాలా యాంకరమ్మ చెప్పినట్టు చెప్తుంది అని అనుకుంటుర్రా? ఆ సినిమాలంటే పక్షిరాజు ఉంటాడు, ఫోన్లు మాయం చేస్తాడు, కానీ మన సుట్టే ఉండొచ్చురు అస్సలు మాయగాళ్ళు. చూసిండ్రు కదా, తీరొక్క కంపెనీ స్మార్ట్ ఫోన్లున్నాయి, ముచ్చట అర్థమయ్యే ఉంటది కొట్టేసిన ఫోన్లని. ఈ గ్యాంగ్ పనితనమే. 8 మంది పోరగాళ్ళు కలిసి పట్నం పబ్లిక్ తానా ఫోన్లకు సూటి పెట్టిండ్రు ముద్దుగా. కానీ బస్సులో పోతుంటే గుంజినే కాదు, చేతులలో ఫోన్లు పట్టుకొని తొవ్వ పొంట నడుచుకుంటూ పోతారు కదా, వాళ్ళ తాన కొట్టేస్తున్నారు. ఈ ఇద్దరు ముగ్గురు కలిసి దగ్గరికి పోయి, సార్ సార్ ఒక్క ఫోన్ చేసుకుంటా సార్, నా ఫోన్లో బ్యాలెన్స్ లేదు అని అడుగుతారు ముద్దుగా. ఫోన్ మాట్లాడుతున్నట్టు యాక్ట్ చేసి ఇంకో దోస్తు కాడు బండేసుకొని రాగానే ఎక్కి పరారైతున్నారు. కొట్టేసిన ఫోన్లు జగదీష్ మార్కెట్ కు తీసుకొచ్చి అమ్ముకుంటున్నారట. నిన్న రోడ్ల మీద పోలీసు వాళ్ళు బండి చెకింగ్ చేస్తుంటే ఈ పోరగాళ్ళు దొరికిర్రు. ఎంక్వైరీ చేస్తే ఫోన్ల దొంగతనం ముచ్చట బయటపడ్డది, 34 ఫోన్లు దొరకబట్టిండ్రు. గిట్లనే ముక్కు ముఖం తెలివనోడు వచ్చి ఫోన్ అడిగితే పాపం అని ఇచ్చిండ్రా అంటే అంతే, ఇక జరపాయలం ఉంటుంది. మనం ఎప్పుడు పెళ్లి చేసుకుంటామో మన చేతుల లేదు, అంతా భగవంతుని చేతులనే ఉంటది. ఆ దేవుడు ఎప్పుడు ముహూర్తం పెడితే అప్పుడే 3 ముళ్ళేస్తాం అని అంటారు పెద్దలు. ఇంకా కొందరు ఆ దేవుని ముంగటనే లగ్గం చేసుకుంటే ఇంకా మంచిగా దీవెనార్తులుంటాయి అని అనుకుంటారు. అయితే మనకు లగ్గం నిర్ణయించే దేవుని లగ్గమే చూడాలంటే నియంగా మా భాగ్యమే అనుకోవాలి. ఎన్ని మాటలు చూసినా మళ్ళా మళ్ళా చూడాలనిపిస్తుంది. దగ్గర కూర్చొని చూడాలంటే అదృష్టం ఉండాలి, దానికి నోసుకొని పుట్టాలి. దేవుని కళ్యాణానికి గుడికి పోయి చూడని వాళ్ళ కోసమే ఈ వార్త తెచ్చినాం. చలో యాదాద్రి. యాదాద్రి నరసన్న లగ్గానికి పట్టుబట్టలు తీసుకొచ్చిండు గవర్నర్ నరసింహం సారు. కొత్త గుడి కట్టుడు ఇంకా అయిపోలే కాబట్టి బాలాలయంలోనే దేవుని పెళ్లికి కార్యం జరిగింది. సన్నాయి మేళం సప్పుళ్ళు, పెండ్లి మంత్రాల నడుమ జీలకర్ర బెల్లం పెట్టిండ్రు అయ్యవార్లు. వచ్చిన భక్తులందరికీ మంగళసూత్రం చూపెడితే కండ్లకద్దుకున్నారు. ఇక పెట్టిన ముహూర్తానికి అమ్మవారి మెడల పుస్తె కట్టిండు నరసింహుడు. దేవుళ్ళ లగ్గమైనాక తలవార్లు పోసుకుండ్రు. జరిగింది కానీ ఇక వచ్చే ఏడాది నుంచి యాదాద్రి నరసన్న లగ్గం అంటే తెలంగాణ అంత పండుగే. కొత్త గుళ్ళు కట్టుడు అయిపోయినాక తిరుపతిలో ఎంకన్న పెద్ద పండుగలు ఎట్లా చేస్తారో మన నరసన్న పెళ్లి కూడా అంతే సంబురంగా చేస్తారట.
చెట్లంటే చెప్తున్నా కానీ మా సత్తన్నతోనే వచ్చింది కథ అంతా. ఇవాళేమంటాడో మరి. ఎప్పుడొచ్చినావు రా సిటీ కన్నా, సిక్కిపోయినవరా, ఎండలు వచ్చినావు, చాక్లెట్ తింటావా? నన్నేనా ఇంత గౌరవం చేస్తుండీ? ఏ సత్తన్న, నాకు చాక్లెట్లు ఏం వద్దులే. చిట్టి తల్లికి చాక్లెట్లు ఇస్తే పండ్లు పుచ్చిపోతాయి, ఐస్ క్రీమ్ ఇస్తే సర్దవుతుంది. ఏమి కాని రజగులలు తింటావారా, పురిన గోళీలు తింటావా, ఒక్కొడు గోళీలు తింటావా? నేనేమన్నా చిన్నపిల్లనా? చాక్లెట్లు తింటే పండ్లు పుచ్చిపోనికే అంత ఎట్లెట్లనో మాట్లాడుతున్నావు. నువ్వు నాకు ఎప్పటికీ సిట్టుకు చిట్టి తల్లి వేరా? అదో కనలేందిరా, గుంతలకు పోయినాయి, రాత్రిలో బువ్వ తినలేరా, ఆకలి అవుతుందరా? ఆకలేదు గీకలేదు కానీ ఆర్తలు చెప్పే చాలు. నువ్వు చెప్తే ఎప్పుడు నాకు ఆరంటున్నారా? ఏ వార్త అంటే ఆ వార్త చెప్తా, ఆర్తలు ఆకలి అవుతున్నారు. చిట్టి కన్నక ఆర్తల మీద ఎంత ఫైరం ఉన్నారా? ఏం లేదు కానీ జనసేన పార్టీ మేనిఫెస్టో విడుదల చేసింది కదా, ఆ వివరాలు ఏందో చెప్పు. అయ్యయ్యో నాకెంత ఖుషి అవుతున్నారా, జనసేన పార్టీ మేనిఫెస్టో ఏంటిదంట అని అడిగేటంత గొప్పదైపోయింది నా చిట్టి తల్లి. అబ్బా చాలరా నాకు. అన్న ఏంది అన్నిటికంత ఆగమాగం చెప్తున్నావు, మేనిఫెస్టోలు ఏముందో చెప్పు. 60 ఏళ్ళు దాటిన రైతులు ఉంటారు కదా, వాళ్ళకు 5,000 రూపాయలు పింఛన్ ఇస్తారంట. అట్లనే ఎన్నతో కరెంటు తయారైతే చూడు, ఆ ఇంజన్లు కూడా ఇస్తారంట. అట్లనే రైతులకు 8,000 రూపాయలు పెట్టుబడి సాయం కూడా ఇస్తారంట. అర్థమైందారా? ఇంట్లో అర్థం కాకపోనికేముందే, మరి పవన్ సార్ ఒక్కడే పోటీ చేస్తాడటనా, సపోర్ట్ ఏమన్నా తీసుకుంటాడా? అదేంట్రా బుజ్జి అంత పెద్ద పెద్ద మాటలు అడిగేశావు, రాజకీయం మనకు అవసరమా అర తల్లి? నీ చిట్టి ధమాకలకి వెళ్ళి అంత పెద్ద పెద్ద ఆలోచనలు తీసేరా? అదేందే, నాకు అవసరం లేకున్నా జనాలకు అవసరం కదనే, కనీసం చూసేటోళ్ళకన్నా చెప్పు. బా జనాల గురించి మరి అంత కంగారు పడబోకరా, వాళ్ళు ఎవరికి ఓటేయాలో వాళ్ళకి పూర్తిగా తెలుసు, నువ్వు పెద్దగా టెన్షన్ పడబాక. మరి నువ్వేంది ఏరే అసలు మాట్లాడుతున్నావు, ఏమైంది ఏదో సతాయిస్తున్నావు, నిన్నేం అడగొద్దా చెప్పు, అడగా. అయ్యో నిన్ను సతాయిస్తే నాకేమొస్తుంది రా, అగరొత్తులు ఆసన వస్తుందా? ఏమన్నా పచ్చి పులుసు పచ్చిగా ఉందని ఎండలో ఆరబెట్టిన చిట్టి తల్లి, దమాకు కొంచెం పెంచుకోరా మెంటలు. సరే తీ కానీ చంద్రాల సారు 126 మంది టికెట్ల జాబితా విడుదల చేసింది కదా, మరి ఈసారి కూడా కుప్పంలకెళ్ళే పోటీ చేస్తాడటవా సారు? నా అమ్మి అట్ట అడుగుతా ఉంటే నాకు సంతోషమేచ్చానులే, ఈ తూరి గుడిక కుప్పం నుంచే పోటీ చేస్తాడంట బాబు గారు, జాబితాలో పేరుంది. తూరి అమ్మి గిమ్మి అంటున్నావేందే, సరే కానీ చంద్రాల సారు ఈ తాపకు కూడా గెలుస్తాడంటవా? లోకేశం గారు అమెరికాలో టీడీపీ పార్టీని గెలిపిస్తాడట, బాబు గారు ప్రపంచ పటంలో సెంటు సోటు లేకున్నా కూడా అమరావతిని ఇరికిచ్చేస్తాడట. మరి జగనన్న సంగతి ఏంది, ఎప్పుడు నేనే సీఎం నేనే సీఎం అని అంటుంటాడు కదా. అక్కడ అంతా సీఎం లేనండి బాబు, జగనన్న కళ్యాణం సారు, బాబు గారు, ఏంది బొగ్గు వ్యాపారం చేసిన పాల్ గారు, అందరూ. నాకు ఒకటి అర్థమైంది, వాళ్ళ ముచ్చట్లు కాబట్టి ఆ అసలు చెప్పినావు. మరి తెలంగాణ ఎంపీ ఎలక్షన్ల పరిస్థితి ఏంది? తెలంగాణలో పరిస్థితి ఇప్పుడు ఎల్ఎంఎల్ంతా ఆహాకారు ఓహోకారు అంటుంటే, ప్రజలు మాత్రం ఏరే అంటారా, వాళ్ళు కూడా ఆహాకారు ఓహోకారు అంటారు. ఏందే సగం సగం చెప్తున్నావు, ముచ్చట్లు చెప్పినట్టు లేదు, ఈడికేం చెల్లిపో అన్నట్టే ఉంది నీ వ్యవహారం. ఏమరా బుజ్జి తల్లి, నిన్ను వెళ్ళిపో అంటానారా, నీకేం కావాలనో చెప్పురా, నేను ఆడికి పోతానరా, ఏ ఆర్త అయినా చెప్తాను బుజ్జి తల్లి. చెప్తావానే, సరే జక్కన్న అదేదో కొత్త సినిమా తీస్తున్నట్ట కదా, దాని గురించి అయినా చెప్పు, నీకు 5 రూపాయలు ఇస్తా. టెక్లూం కిర్రు కామోష్, నా కారు అడవిలా కురిసి వేసుకొని కూర్చొని ఆర్తలకు ఫన్ను లేక పైసలు అడుగుతావా ఇప్పుడు? ఏందే సత్తన్న గట్ల బెదిరిస్తున్నావు, పో నిన్నేం అడగా, నాకేం వద్దు నీ ముచ్చట్లు. అయ్యో సారీ రా, నా బుజ్జి తల్లి బెదురుకున్నది, కొమరంభీమ్ సినిమాలో ఎన్టీఆర్ డైలాగులు చెప్తే ఇట్లుంటది అని చెప్పిన. అప్పటిసంది చూస్తున్నానే సత్తన్న, ఏదో తెలివనోళ్ళకి చెప్పినట్టు చిన్నపిల్లలకు ముచ్చట్లు చెప్పినట్టు చెప్తున్నావు. అగో చూసినరా, సిట్టి తల్లి అని సిట్టి కన్నా కూడా ఎరకైపోయింది. అంటే నేను చిన్నపిల్లని నాకేం తెలియదని ఇట్లా చెప్పినావా? నువ్వు ఎట్లా చెప్పినా నాకు అర్థమైతే ఆర్తలు. ఏం భాష చెప్పినవే, నాకు ఇంట్లో పద్మ తప్ప ఇంకేం అర్థం కాలే. అబ్బా శవుల ఫోన్ తీర్థులు కూడా కుక్క రాని వాళ్ళు అంత వచ్చి తీర్మార్ల ఆర్తలు ఎలకం ఎడిలెన్సులు అంట అని చెప్తే నేను ఆర్తలు చెప్పాలనా? నడివిడికి వెళ్ళి నడువు, ఇప్పటికన్నా అర్థమైందా నేను ఎందుకు చెప్పినా? చిట్టి తల్లి అనగానే అన్నా అంటున్నది.
ఇయ్యాలంటే ఏదో చెప్పినావు, జర రేపన్నా సతాయించకుండా చెప్పే ప్లీజ్, నీకు దండం పెడతా సరేనా? నేను అదిరిపోయి ఆర్తలు తెచ్చిందనుకో నువ్వు బెదిరిపోతావు. మొన్న చూడలేదా ఆంధ్రాల టీడీపీ తమ్ముళ్ళ శిథిలమైన కంప్లైంటు, సర్కార్ ఆఫీసులలో ఫ్యాన్లు తీసేయాలని, అవి వైసీపీ గుర్తు అని ఫిర్యాదు చేసిర్రు. మరి ఛాయ్ గిలాసలు సైకిళ్ళ సంగతి ఏంది అని కొందరికి డౌట్లు రానే వచ్చినాయి. ఆంధ్రాలనే అనుకున్నాం, కర్ణాటకలో కూడా ఇసొంటి డౌట్లే వస్తున్నాయి కొందరికి. షెయి చూసి జాతకాలు చెప్తాం అని కర్ణాటకల జ్యోతిషులు పెట్టుకున్న బోర్డులు, మరి షెయి కనబడకుండా కాగితం అంటి పెట్టిండ్రేంది అని పర్షాన్ అవుతున్నారా? అంతా ఓట్ల పుణ్యమే. షెయి కాంగ్రెస్ గుర్తు కదా, ఎన్నికల కోడ్ ఉన్నది కాబట్టి షెయి కనబడకుండా మూసేయాలే. లేకుంటే రూల్ తప్పినందుకు కేసులైతే అని కాగితం అంటించిపోయినరు ఎలక్షన్ సంఘం ఆఫీసర్లు. ఈగేముంది, జ్యోతిష్యులకు చిన్న కోపం రాలేదనుకో రాదుండ్రి, ఓట్ల ముంగట మా పొట్ట కొడతారా అని మస్తు గరమైతుండ్రు. అట్లయితే డిఎంకే పార్టీలో గుర్తు ఉదయించే సూర్యుడు, మరి ఓట్లైపోయేదాకా సూర్యుని కూడా మూసేస్తారా అని అడిగే వరకు ఆ ఆఫీసర్లంతా నల్లముఖం చేసుకున్నారు. అయినా పార్టీ గుర్తులన్నీ ఇండ్లల్లో వాడకం చేసే వస్తువులేనాయే. మొన్న కమల్ హాసన్ సార్ కు బ్యాటరీ లైట్ గుర్తిచ్చిండ్రు ఈ ఎన్నికల సంఘ పోలే. ఈ లెక్కన ఓట్లైపోయేదాకా పబ్లిక్ బ్యాటరీ లైట్లు పట్టుకొని తిరగొద్దంటారా ఏంది? అంటే కోపం గాని ఎన్నళ్ళేంది, ఇప్పుడే ఎందుకు ఇట్లా చేస్తున్నారో ఏమో మరి. ఇవాళ ముచ్చట్లు అయిపోయినాయిగా, ఉంటా మళ్ళా, టాటా.